బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్కు ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లేని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే చేదప తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో వాహనంకి ప్రమాదం జరిగింది. అయితే ఆవు అడ్డు రావడంతో ఎస్కార్ట్ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం జరిగింది. దాంతో కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒకదానికి ఒకటి ముద్దుకోవడం జరిగింది. దీంట్లో ఒక ఢీకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాంతం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లికి సంబంధించినటువంటి మండలం దండు మల్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. మొత్తానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు క్షేమంగానే ఉన్నప్పటికీ కాన్వాయ్ లోని వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ సంబంధించినటువంటి ఘటన జరిగింది. దానికి సంబంధించిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్జీ సిబ్బంది పూర్తిస్థాయిలో చంద్రబాబును అదుపులో చంద్రబాబుకు సంబంధించినటువంటి వాహనాన్ని పక్కకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వాహనం అంతా కూడా రోడ్డుపైనే వేచి చూసినటువంటి పరిస్థితి. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం సంబంధించినటువంటి విషయంపైన దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చంద్రబాబు క్షేమంగానే ఉన్నారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా ఓ ఆవు కాన్వాయ్ కి అడ్డు వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ లోని 2-3 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రబాబు సహా ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాద్ వైపు కదిలింది. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్ లైన్ లో శ్రీనివాస్ చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. అయితే మార్గ మధ్యంలో చౌటప్పల సమీపంలో చంద్రబాబు కాన్వాయ్ కు ఒక ఆవు అడ్డు రావడంతో ఆవును తప్పించే ప్రక్రియలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి 2 వాహనాల ముందు వాహనం ఆవుని తప్పించిపోయి సడన్ బ్రేక్ వేయటం, ఆ వాహనాన్ని దాని అనుకున్న మరో వాహనం ఢీకొనడం జరిగింది. అయితే
మూడో వాహనంలో ఉన్న చంద్రబాబు వాహనం మాత్రం ఏమీ కాలేదు. చంద్రబాబు కూడా సేఫ్ అనే సడన్ బ్రేక్ వేసిన సమయంలో కూడా అతను ఎటువంటి గాయాలు కూడా కాని పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల అటు టీడీపీ శ్రేణులంతా కూడా కొంత చాలా ఆందోళనకు గురయ్యారు. క్షేమ సమాచారం తమ నాయకుడి క్షేమ సమాచారం తెలిసేంత వరకు కూడా వాళ్ళంతా కూడా కొంత ఆవేదన గురవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ ఈ రహదారికి సంబంధించి కూడా ఆ సౌత్ ఆ ప్రాంతంలోనే నల్గొండ ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ హరికృష్ణ గాని అలాగే అతని తనయుడు గాని వీళ్ళందరూ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిన సందర్భంలో ఈ ప్రమాదం చంద్రబాబు కాన్వాయ్కి యాక్సిడెంట్ అయిందని తెలుసుకోగానే అటు టీడీపీ శ్రేణులంతా కూడా కొంత ఆందోళన గురవడం జరిగింది. అయితే చాలా సేఫ్ గా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నట్లు కూడా అటు నాయకులకి కార్యకర్తలకు కూడా ఆయన సమాచారం అందించడం జరిగింది. దీంతో అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే తరచుగా ఇటు జాతీయ రహదారుల పైన ఇటు ఇటు జంతువులు అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఇటు ఇలా అడ్డు వచ్చిన సందర్భంలోనే జరిగిన ప్రమాదాల్లో గతంలో కూడా టీడీపీ నేతలు కూడా కొంత దుర్మరణం చెందిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ జరిగిన ఘటనలన్నీ కూడా చూసుకుని టీడీపీ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు సేఫ్ గా ఉండడం పట్ల వాళ్ళంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, అయితే ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగిందో అలాగే చంద్రబాబు ఎలా ఉన్నారు? 30 నిమిషాల క్రితం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి కూడా హైదరాబాద్ కి కార్ లో రోడ్డు మార్గాన బయలుదేరడం జరిగింది. ఈ చౌతప్పుల దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే చేరుకునే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదానికి గురైన కాన్వాయ్ వాహనాన్ని అక్కడే వదిలి చంద్రబాబు నాయుడు వాహనం అంతా కూడా బాగానే ఉన్న సమయంలో ఆ వాహనంలోనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ఎవరికి కూడా ఎటువంటి అటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న గార్డ్స్ కానీ అటు పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఆర్ఎఫ్ కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అయితే కాన్వాయ్ మొదటి వాహనం సడన్ బ్రేక్ వేయడం, రెండో వాహనం కాన్వాయ్ వాహనంలోని వాహనాన్ని తీసుకురడంతో రెండో వాహనం ఎదర కొంత డ్యామేజ్ అయినట్లు కూడా అటు తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాకుండా అందరూ సేఫ్ గా ఉండడంతో అందరూ కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, కాన్వాయ్ లో చూసుకుంటే మనకు రెండు వాహనాలు ఢీకొన్నాయని తెలుస్తుంది. ఈ కాన్వాయ్ లో ఉన్న ఎవరికైనా ఏమన్నా అయిందా? అందరు క్షేమంగానే ఉన్నారా? కాన్వాయ్ లో ఉన్న గార్డ్స్ ఎవరు కూడా గాయాలు కాలేదు. సడన్ బ్రేక్ చేయటం ఆ తర్వాత వెనక వచ్చి వాహనం ఎదరు వాహనాన్ని ఢీకొంటుందో అంతా కొంత ఏం జరిగిందనేది తెలుసుకున్న లోపలే ఈ ప్రమాదం ఆవు అడ్డు వచ్చిన సంగతి అంతా కూడా గ్రహించారు. అయితే కొద్దిసేపు వాళ్ళంతా కూడా ఏం జరిగిందనేది కూడా కొంత అయోమయం లేదు. ఆ తర్వాత అందరూ కూడా సేఫ్ గా ఉండటంతో ఆవు అడ్డు వచ్చిన సంగతి అంతా కూడా ఎంక్వైరీ చేయడం, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఎవరు వెంటనే అక్కడ ఉన్న గాడి అందరూ కూడా వెంటనే అక్కడికి చేరుకుని ఆ వాహనాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా కనిపించింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి అదే వాహనాల్లో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. రైట్, ప్రస్తుతం ప్రమాదం తర్వాత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారా లేకపోతే అక్కడ తిరిగి ఎక్కడికన్నా వెళ్లారంటారా విజయవాడకి? లేదు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఆయన రావటం జరుగుతుంది. అయితే ప్రమాదంలో చంద్రబాబు వాహనానికి కానీ లేదంటే చంద్రబాబు కానీ ఎటువంటి గాయాలు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కి నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. నివాసానికి చేరుకున్న తర్వాత అటు పార్టీ శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు కూడా ఆయన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో అటు టీడీపీ శ్రేణులు కానీ కార్యకర్తల్లో కానీ కొంత ఆందోళన అయితే తగ్గింది. ఇప్పటివరకు కూడా రోడ్డు ప్రమాదానికి కాన్వాయ్ చంద్రబాబు రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్పి అందరూ కూడా కొంత ఆవేదనకి తొలుత గురయ్యారు. అయితే క్షేమ సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు మార్గాన జాతీయ రహదారుల పైన ఇటు ఆవులు కానీ గేదెలు కానీ ఇటువంటి తరచూ అడ్డు రావడం ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటువంటి జాతీయ రహదారుల ఇటు ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కువగా సంచరించుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా అటు ఇలా గేదెలు ఆవులు అలాగే మేకలు ఇటువంటి అటు వచ్చిన ప్రమాదాల్లో కూడా
ఆ రోడ్డు ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు విడిచిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా ఆవు అడ్డించి కాన్వాయి సంబంధం జరిగిందంటే అందరూ కూడా కొంత ఆవేదనకి అయితే గురవడం జరిగింది. కానీ ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా అందరూ క్షేమంగా హైదరాబాద్ చేరుకోవడంతో అందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. Right, thank you, Srinivas.